యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ట్రెడిషనల్ పొట్లకాయ పెరుగు పచ్చడిని ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. దీనికోసం నేను రెండు పెద్ద పొట్లకాయలను తీసుకున్నాను. దీనిపైన చూడండి, వైట్ కలర్గా ఒక అంటే మన బూడిద గుమ్మడికాయ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మామూలుగా అయితే దాంతోటే వండుకుంటారు, కానీ ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి వేస్తారు కనుక జస్ట్ లైట్గా నేను చాకుతో ఒక రబ్ చేసుకుంటాను. నేను పొట్లకాయలకి పొటల్స్కి కూడా అలాగే చేసుకుంటాను. శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత చూడండి ఆకుపచ్చగా ఎంత బాగున్నాయో. వీటిని చిన్న ముక్కలుగా తరుక్కుంటాను. పెరుగు పచ్చడికి మనకి ముక్క చాలా చిన్నగా ఉండాలి. పొట్లకాయలోని లేతగా ఉన్న భాగాన్ని మనం ముక్కలుగా తరుక్కోవాలండి. ముదురుగా ఉంటే మనకి కూర బాగుండదు. ఆ లోపల ఆ గింజలు అవన్నీ తీసేయాలి. చిన్నగా తరుక్కున్న ముక్కల్లోని మనం సరిపడినంత ఉప్పు వేయాలి. ఎక్కువగా వేసుకోకండి, కాస్త తగ్గించే వేసుకోండి. ఎందుకంటే మనకి పొట్లకాయలో కాస్త మనకి సాల్ట్నెస్ వస్తుందండి. ఈ ఉప్పు వేయడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోకుండా చూసుకోండి. బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. దానివల్ల ఏమవుతుందంటే పొట్లకాయలో ఆల్రెడీ చాలా నీరు ఉంటుంది. ఈ ఉప్పు తగలడం వల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈలోగా నేను అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకున్నాను. ఒక గిన్నె పెట్టి, ఇది పెరుగు పచ్చడి కనుక మనకి పోపు ఉల్లిపాయలు వేగినట్టే నూనె వేసుకోవాలి, తప్ప ఎక్కువగా వద్దండి. అంటే మనకి అవసరం లేనప్పుడు ఎక్కువగా ఆయిల్ వంపుకోకుండా ఉంటేనే బెటరు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు అవి కూడా వేగిన తర్వాత లాస్ట్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1 బై 1 వేసుకొని వేయించుకోవాలి. ఈ పెరుగు పచ్చడిలో లాస్ట్లో మనం యాడ్ చేసిన ఈ పోపు ఉల్లిపాయలు మనకి మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. చూడండి, నేను ప్రతి దాంట్లో కూడాను పసుపు వేసుకుంటాను పోపు టైంలోనే, కానీ ఇది పెరుగు పచ్చడి కనుక ఇందులో నేను పసుపు వేయటం లేదండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయకి తగ్గట్టుగానే ఒక కొద్దిగా సాల్ట్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పొట్లకాయలో వేసేసాము, ఇందులో ఎక్కువ వేసారంటే మాత్రం చాలా ఉప్పు అయిపోతుంది కనుక కాస్త లైట్గా అంటే ఉల్లిపాయలకు తగ్గట్టుగానే వేయండి. వేసిన తర్వాత ఉల్లిపాయ మెత్తబడిన వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను పక్కగా ఒక గిన్నెలో తీసేస్తున్నాను, అంటే లాస్ట్లో యాడ్ చేయడానికి. 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు పొట్లకాయలో చూడండి ఎంత వాటర్ వస్తుందో. దీన్ని బాగా గట్టిగా పిండేయాలండి. ఎందుకు ఇలా పిండేయాలంటే ముక్క మనకి వేగాలి అన్నమాట. మనం ఆ వాటర్ తీసేస్తే వేగుతుంది, వేగిన టేస్ట్ వేరండి. తర్వాత ఆ వాటర్ మనం కలుపుకుంటాం. ఉడకడం వేరు, వేగడం వేరు. ఇలా పిండేసిన తర్వాత ఆ ముక్కలు వేయించడానికి అదే గిన్నెలో కాస్త నూనె వేసుకొని ఈ పిండిన పొట్లకాయ ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. కానీ ఏదైతే మీరు పిండగా మిగిలిన వాటర్ ఉందో ఆ వాటర్ పారేయవద్దు, మనం పెరుగులో కలుపుకుందాం. ఎందుకంటే దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి కనుక అది పారేయకండి. చిన్న మంట మీద పొట్లకాయ ఆల్రెడీ ఉప్పు పట్టి ఉంది కనుక చాలా వేగంగా కుక్ అయిపోతుంది. ఈలోగా పెరుగును నేను గిలక్ కొట్టుకొని ఈ పొట్లకాయ ముక్కల్లో మిగిలిన నీరులోని ఈ పెరుగు కలిపేస్తున్నానండి. దాన్ని బాగా డైల్యూట్ చేసేయాలి. ఇప్పుడు ఈ పెరుగులోని ఈ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయి చూడండి, చాలా వేగంగా మగ్గిపోతాయి. ఈ ముక్కలు కలుపుకుంటున్నాను. మనం పెరుగులో సాల్ట్ వేయమండి, ఎందుకంటే ఆ పెరుగులో మనం పొట్లకాయ పిండగా మిగిలిన నీరు కలుపుకున్నాం, ఆ నీటిలో సాల్ట్ ఉంది కనుక మనం మళ్ళీ సాల్ట్ కలుపుకోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, లేదంటే ఉప్పు కషాయం అయిపోతుంది. పొట్లకాయ ముక్కలు కలిపిన తర్వాత ఉల్లిపాయలు కూడా కలిపిస్తుంటామండి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కారానికి కాస్త ఎండుమిరపకాయ పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా పోపులో ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. తర్వాత పెరుగులో నేను వేడిది కలిపానని మీరు అనుకోవచ్చు. పొయ్యి కట్టిన తర్వాత మనం కలుపుకోవచ్చండి. పొయ్యి మీద ఉంటున్నప్పుడు మాత్రం వేడి మీద పెరుగు వేయకూడదు. నేను పక్కకు తీసేసాను. అంతే అండి, మన డిష్ ఇప్పుడు రెడీగా ఉంది. చాలా యమ్మీగా ఉంటుంది. అసలు మీరు తిని చూడండి, మా పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇది అన్నంలోకి, రోటీలోకి, ఉప్మాలో తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.